हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। मनम बीएमआई गुरिंची तेलुसुकुंदाम। व्हाट इज बीएमआई, दीनि एला कैलकुलेट चेस्तारु, दीनि वल्ल मनकि एं तेलुस्ता उंदि अनेदि तेलुसुकुंदाम। ओके फ्रेंड्स, चूडंडि ओकसारि एवनामो बॉडी मास इंडेक्स, बॉडी मास इंडेक्स बीएमआई लेदा శరీర పదార్థ సూచిక అని చెప్పేసి అంటాం మేము. ఏమన్నాము? శరీర పదార్థ సూచిక అని చెప్పేసి అంటాం. మరి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పడానికి ఏంది, ఇక్కడ మనకి పోషక పదార్థాల శాస్త్రజ్ఞులు పెద్దవాళ్ళలో పోషక పదార్థ లోపం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ బిఎంఐని రూపొందించడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళలో ఏముంది, ఇక్కడ పోషక పదార్థాల లోపం, న్యూట్రిషన్ డెఫిసిట్ అనేది ఉందా లేదా తెలుసుకోవడానికి ఏం చేశారు ఇక్కడ ఈ న్యూట్రిషన్ సైంటిస్ట్లు ఏం చేసి ఇక్కడ బిఎంఐని రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం తెలియజేస్తుంది ఇది, బిఎంఐ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ బాడీ ఫ్యాట్ బేస్డ్. ఏం తెలియజేస్తుంది, బిఎంఐ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ బాడీ ఫ్యాట్ based on height and weight that applies to adult men and women. ఏంటంటే మెన్ అండ్ ఉమెన్, ఇక్కడ పెద్దవాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ బేస్డ్ ఆధారంగా ఏం చేస్తున్నాం దీన్ని బిఎంఐని తెలుసుకోవచ్చు. దానికి మనం ఏం చూస్తున్నాం, బిఎంఐ ఈజ్ ఏ పర్సన్స్ హైట్ అండ్ ఇన్ ఏ ఏం తీసుకున్నా ఇక్కడ వెయిట్ ఇన్ ఏ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై ది ఏది ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ హైట్ ఇన్ ఏ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బిఎంఐ. ఏం తీసుకున్నాము, ఒక వ్యక్తి యొక్క బరువుని కిలోగ్రాముల్లో తీసుకొని అతని యొక్క బరువుని ఏం తీసుకున్నాం ఇక్కడ మనం బరువుని ఏం తీసుకున్నాం కిలోగ్రాములో తీసుకుంటే అతని యొక్క హైట్ వచ్చేసి ఏం తీసుకున్నాము, హైట్ వచ్చేసి మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్లో స్క్వేర్ రూట్లో తీసుకున్నట్టు స్క్వేర్స్లో తీసుకొని దాన్ని డివైడెడ్ చేసినట్టయితే వచ్చేదే మనకి బిఎంఐ అన్నాం. దీన్ని మనం ఒక ఫార్ములా రూపంలో చూద్దాం. చూడండి, బిఎంఐ ఈక్వల్స్ టు ఏమి హై వెయిట్ ఏం తీసుకున్నాము కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్స్ ఓవర్ స్క్వేర్లో తీసుకుందాం. ఓకే అండి, అండ్ వెయిట్ కిలోగ్రామ్లు తీసుకున్నాము, హైట్ వచ్చేసి మీటర్స్ ఆర్ సెంటీమీటర్లు తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేది మనకి బిఎంఐ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క వెయిట్ వచ్చేసి 68 కేజీస్, అతని యొక్క హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ 1.65 మీటర్స్. దీన్ని మనం ఈ వాల్యూస్ని ఈ బిఎంఐ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే బిఎంఐ ఈక్వల్స్ టు ఫస్ట్ అంత మనకి ఏం తీసుకోవాలా, వెయిట్ ఎంత ఉంది ఇక్కడ 68 బై హైట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 165 సెంటీమీటర్స్ ఆర్ 1.65 మీటర్స్ ఓవర్ స్క్వేర్. ఈ మొత్తం ఓవర్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 24.97 ఆర్ అనేది తీసుకోవచ్చు 24.98గా తీసుకోవటం అని చెప్పి. అంటే ఏంటి, ఆ వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, 24.98గా తీసుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ ఈయన యొక్క 24.98 ఉండడంటే ఏంటి ఇక్కడ ఏదండి నార్మల్ ఆర్ హెల్దీ వెయిట్ అని చెప్పేసి అంటున్నాం. ఏమన్నాండి ఇక్కడ అతని హైట్ ఎలా ఉంది ఇక్కడ, రెండింటిని బట్టి ఏం చెప్పాము, నార్మల్ అండ్ హెల్దీ వెయిట్ అని చెప్పేసి చెప్తాం. ఇక ఇది దాటితే మనకు ఎలా ఉంటుంది, దీని బిఫోర్ ఎలా ఉంటుందో ఒక టేబుల్ రూపంలో చూద్దాం. చూడండి ఇక్కడ, ఫర్ అడల్ట్స్ 20 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఓల్డర్స్ బిఎంఐ వెయిట్స్ స్టాటస్ చూద్దాం. వాళ్ళ యొక్క వెయిట్స్ యొక్క స్టాటస్ ఎలా ఉందో చూద్దాం. బిలోస్ 18.5 బిఎంఐ యొక్క వాల్యూ వచ్చేసి ఎంత ఉంది మనకి, 18.5 ఉంటే అతను ఏమన్నాము అండర్ వెయిట్ అంటాము. అంటే ఏంటి, అతను ఏంటి హైట్కు తగ్గ వెయిట్ అనేది లేడు కాబట్టి అతనికి ఎక్కువ న్యూట్రిషన్ అనేవి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ 18.5 to 24.9 ఏమి ఇదేంటి ఇక్కడ ఏం నార్మల్ ఆర్ ఏమి హెల్తీ వెయిట్ అన్నాం.
this is a generally good for your health. ఏమనుందండి, this is a generally good for your health అని చెప్పేసి చెప్తాంటే ఏంటి ఇక్కడ, ఇది మంచిగా ఉన్నటువంటి బాడీకి ఏముంది, హైట్కి తగ్గ వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఏమి ఫ్యాట్ లేకుండా ఉన్నాడు అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇక ఏమి 25 to 29.9 ఉంటే అతను బిఎంఐ యొక్క వాల్యూ ఎంత, మనకి 25 నుంచి ఎంత 29.9 ఉంటే అవును అక్కడ ఓవర్ ఎయిట్ ఓవర్ వెయిట్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ ఏమి, హైట్కు మించి వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏం చెప్పవచ్చు, దిస్ మే నాట్ బి గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏమన్నా ఇక్కడ, ఇది అతని ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పేసి చెప్తాం. లాస్ట్కి వచ్చేసి 30 and above బిఎంఐ యొక్క విలువ ఎంత ఉంది మనకి, 30 కంటే ఎక్కువగా ఉంటే 30 and above ఉన్నట్టయితే ఏమొచ్చిందండి ఆయనకి, ఏ ఓబిసీ లేదా ఒబిసిటీ అంటాం కదా, ఓబకాయం అని చెప్పేసి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీని టైప్ 1 ఏమంటుంది మధుమేహం అంటాం కదా, షుగర్ అని చెప్పేసి, ఈ ఒబిసిటీ వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉన్నటువంటి బిఎంఐలో మనకి మేజర్గా ఏంటో ఎలా ఉండాలా, 18.5 to 24.9 ఏమి, ఈ యొక్క వెయిట్కు హైట్కు తగ్గ వెయిట్ ఉంటేనే అతను ఆరోగ్యంగా ఉన్నట్లు. దానికి పైన ఉంటే, దానికి తక్కువగా ఉంటే అండర్ వెయిట్ అన్నాం, దానికంటే ఎక్కువగా ఉంటే ఏమన్నా ఇక్కడ ఏం తీసుకున్నాము, ఓవర్ ఎయిట్ తీసుకున్నాం, తర్వాత ఒబిసిటీ తీసుకున్నాము. కాబట్టి ఏమి, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి శారీరక వ్యాయామం చేస్తూ ఏమి తనకు ఉన్నటువంటి సమయంలో మార్నింగ్ ఈవినింగ్ ఏదో టైంలో చూసుకొని మనం చేసుకున్నట్లయితే అతని హైట్ తగ్గ వెయిట్ మెయింటైన్ చేస్తే ఎటువంటి డిసీజెస్ కూడా రాకుండా తన యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా ఈ కరోనా సిచ్యువేషన్లో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.